విశాఖలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో రోజురోజుకు పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. రోగులు హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు. బెడ్స్ లేకపోవడంతో హాస్పిటల్స్ బయటే గంటల తరబడి పడిగాపులు కాస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. హాస్పిటల్ బయట చనిపోయినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఇలాంటి హృదయ విదారక సంఘటనలకు విశాఖ ప్రభుత్వ హాస్పిటల్స్ వేదికైందే. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలోని ప్రభుత్వ హాస్పిటల్లో రోజురోజుకి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కేజెహెచ్ వద్ద ఉన్నటువంటి సిఎస్ఆర్ బ్లాక్ వల్ల పరిస్థితులు చూడొచ్చు. పేషెంట్లు వచ్చినా సరే బెడ్స్ ఖాళీ లేకపోవడంతో ఆ లోపల తీసుకెళ్ళక పేషెంట్లు బయట నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆక్సిజన్ కూడా అందకపోవడంతో ఇక్కడే తీవ్ర శ్వాస అందకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఓవైపు ఏదైతే కరోనాతో చనిపోయిన వాళ్ళకి కూడా తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫుల్ ప్లాకెట్గా ఉండాలి, అదేవిధంగా ఆ పీపీ గిట్లు ధరించాల్సింది. కానీ వాళ్ళు ఏమాత్రం సప్లై చేయకపోవడంతో వాళ్ళంతా కూడా కరోనా బాడీతోనే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి సిఎస్ఆర్ బ్లాక్ వద్ద కనీస ఆక్సిజన్ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి రోగి పరిస్థితి మనం చూడొచ్చు. నిన్న ఇదే స్థలంలో ఇద్దరు పేషెంట్లు ఊపిరి అందకుండా ఇక్కడే అలా బెడ్స్ ఖాళీ లేకపోవడంతో చనిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. ఈరోజు కూడా సేమ్ అలా పరిస్థితి ఉంది. లోపల బెడ్స్ ఖాళీ ఉంటున్నా సరే కొంతమంది ముందుగా ఎవరైతే నోట్ చేసుకున్నారో వాళ్ళనే తీసుకెళ్తామని చెప్తున్నారు. దీంతో పేషెంట్లంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే చాలామంది ఇంకా అంబులెన్స్లో వచ్చి బయట గంటల తరబడి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఓవైపు ఆ శవాలు ఏవైతే ఉన్నాయో కోవిడ్ బారిన పడి చనిపోయినటువంటి శవాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తీసుకెళ్లేటప్పుడు కూడా కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. ముఖ్యంగా వాళ్ళకి బంధువులకి చాలా వరకు పీపీ కిట్లు ఉండాల్సింది, కానీ ఎవరు కూడా పీపీ కిట్లు లేకనే బాడీని ప్యాక్ చేసి పంపించేస్తున్నారు. ఇక్కడ అంబులెన్స్ కూడా సకాలంలో రావట్లేదని చెప్పి వాళ్ళంతా బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కనీసం రోగి వచ్చాక అతన్ని తీసుకెళ్ళడానికి మౌలిక సదుపాయాలు అనుకోవడం లేవు, వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయడం లేదు. ఎవరైతే రోగి బంధువులు ఉన్నారో వాళ్ళే కనీసం మాస్క్లు కేవలం మాస్క్ పెట్టుకొని మిగతా అసలు జాగ్రత్తలు పెట్టకుండా స్వయంగా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం కేజీ వద్ద కనిపిస్తున్నాయి. దీంతో వారు కూడా కోవిడ్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అది దీనికి సంబంధించి ప్రస్తుతం బాడీస్ ఇచ్చే దగ్గర మనం ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్లో ఆ బాడీస్ ఇచ్చే వద్ద చాలా వరకు దారుణంగా ఉంది. బాడీస్ ఇస్తున్నారు కానీ కనీసం ఆ బాడీకి సంబంధించి ఎవరు కూడా తీసుకెళ్ళడానికి కూడా ఒకవైపు రావట్లేదు. మరోవైపు అంబులెన్స్ ఫోన్ చేసినా సరే సకాలంలో రాకపోవడంతో వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల చాలామంది తిరుగుతుంటారు, అయినా సరే కోవిడ్ బాడీ అనేవి ఇంకా ఏదైతే కోవిడ్ బాడీస్ ఇస్తారో ఆ స్థలం వద్ద ప్రస్తుతం చూడొచ్చు అంబులెన్స్లో అలా ప్రస్తుతం అలా ఉంటున్నాయి. ఎవరైతే బాడీ కలెక్ట్ చేసుకుని వస్తున్నారో వాళ్ళకి ఏమాత్రం కూడా జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ముఖ్యంగా కోవిడ్ బాడీతోనే ఒకే అంబులెన్స్లో వెళ్తున్నారు. దీని ద్వారా వాళ్ళు కూడా కోవిడ్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సిఎస్ఆర్ బ్లాక్ వద్ద అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉండి ఊపిరాడకుండా చాలామంది ఆక్సిజన్ అందకుండా వైద్యం అందకుండా కూడా చాలామంది చనిపోతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి బయట వేచి చూస్తున్నా సరే వాళ్ళకి బెడ్స్ దొరక తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు, ఊపిరి అందకుండా చాలా వరకు ఆక్సిజన్ కూడా అందట్లేదనేసి బాధితులంతా కూడా వాపోతున్నారు. కేవలం సురేష్తో చిరంజీవి అంటే విశాఖ నుంచి.